రేవంత్ పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయింది కదా ఏ అంశాలు మిమ్మల్ని పాజిటివ్ అంశాలు నెగిటివ్ కోణంలో మిమ్మల్ని తీసుకుంటాం ఏంటంటే రేవంత్కి పరిపాలన రేవంత్ పరిపాలన అంటే ఇది ఏ మాత్రం ప్రభావం లేనట్టు పరిపాలన చాలా నిష్క్రియతత్వం ఉంది పరిపాలన మీద ఆయనకి ఏ రకమైన అవగాహన లేదు ఆయనకు అసలు ఆలోచనే లేదు పిరికి అసలు అతనికి ఈ విషయంలో కూడా క్లారిటీ ఉంది అనేది లేదు ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని కొత్త స్కీమ్స్ వస్తాయి ఒక బడ్జెట్ అనేది ప్రపోజ్ చేసినప్పుడు ప్రతి ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకొని కొత్త కొత్త విధానాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది రాంగానే వాళ్ళు ఏం చేసినారు రైతు బంధువు అని రైతు రుణమాఫీ అని తర్వాత గొర్రెల పెంపకం అని తర్వాత ఇట్లా కొన్ని రకాలైనటువంటి స్కీమ్స్ తీసుకువచ్చినారు సరే వాటి మిస్యూజ్ జరిగింది అవి సరైన లబ్ధిదారులకు చెందలేదు అది ఇది అని అన్నప్పటికీ మూల ఉద్దేశాలలో మాత్రం దాన్ని తప్పడానికి వీలేదు కదా ఇవాళ దేశంలో ఎవరు చెయ్యనటువంటి ఆలోచన రైతు బంధు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుంటే రైతులు సేద్యం చేయలేకపోతున్నారు అదే పనిముట్ల మీద సబ్సిడీ ఇవ్వడము ఇతరత్ర సబ్సిడీ ఇస్తే దానివల్ల ఏం ప్రయోజనం కనబడుతుంది ఒక విషయం రఘు ఈ రెండు లక్షల రుణమాఫీ అంటే తెలుగులో ఒక సామెత ఉంది ఏంటంటే పంచపాండవులు అంటే ఐదుగురు మంచపు కోళ్ళ అంటే నలుగురు ముగ్గురు అని చెప్పి రెండు వేలు చూపెట్టినట్టు ఉంది ఈ రుణమాఫీ చాలా తక్కువ మందికి జరుగుతుంది నీకు కావాలంటే నా దగ్గరే ఉంది రుణమాఫీకి సంబంధించి వాళ్ళు పెడుతున్నటువంటి ఇవ్వనమాట ఏమని సార్ నాకు ఫలానా వాళ్ళు ఇచ్చినారు మాకు రాలేదు మాకు రాలేదని ఎంతో మంది మనకి ఇవాళ ఇది చేస్తానే ఉన్నారు అన్నమాట నేను జిబ్రదర్ నాకు ఇంత ఇగో చూడండి ఇతను రాసినాడు మాది వరంగల్ జిల్లా రామచంద్రాపురం గ్రామము మా చుట్టుపక్కల పదమూడు గ్రామాల రైతుల అప్పులు పం తొంభై శాతంకు పైగా కాపుల కనపర్తి గ్రామంలో గల పిఏసిఎస్ ప్రాథమిక రైతు సహకార సేవా సంఘం నందు పొందినవే ఇప్పుడు ఈ కాపుల కనపర్తి గ్రామం సంఘం మండలం వరంగల్ జిల్లాలోని బ్యాంకులో ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ ఈరోజు వరకు అవ్వలేదు కారణాలు అడిగినా బ్యాంకు అధికారులు అధిక సరైన సమాధానం ఇవ్వడం లేదు మా రైతుల గురించి మీరు పట్టించుకోండి సార్ అని మెసేజ్ పెట్టినాడు ఇది రైతు చెప్పిన మాట ఇది మనం మాట్లాడుతుంది కాదు ఇది వాస్తవం అంటే వి కాంట్ రన్ అవే ఫ్రమ్ ది రియాలిటీ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఇస్ కొంత హోంవర్క్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు ఎవడైనా కానీ పాలసీ డిసిషన్స్ ఎట్లుంటాయంటే ముందు ప్రిపరేటరీ వర్క్ చేసేసి ఆ పాలసీ కనుక అమలు చేస్తే ఎంత ఆర్థికంగా మన రాష్ట్రం మీద బర్డెన్ పడుతుంది ఏ రకంగా నిధులు సేకరించాలని అంత సేకరించిన తర్వాత ఒక పర్టికులర్ కాంటాక్స్లో లోపల మనం నిర్ణయం ప్రకటిస్తాం ఈయనేం చేస్తాడు వంట ఏం వడతామో అని చెప్పి ఆ తర్వాత సరుకుల కోసం అని చెప్పి మార్కెట్కి టైపు దానివల్ల ఈ సమస్యలన్నీ ఏర్పడ్డాయి ముందే ఒక ఇప్పుడు రైతు రుణమాఫీ చేద్దాము అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఎవడు చెప్పమన్నాడు జ డిసెంబర్ నైన్త్ నాడే రాంగానే రెండు సిగ్నేచర్లు పెడతా అని చెప్పమలే కదా ఆ తర్వాత వంద రోజులు అన్నాడు ఒప్పుకున్నాము ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్నాడు ఒప్పుకున్నాం ఇట్లా ప్రతిసారి నాయన పులి వచ్చే అన్నట్టుగా తయారైంది తయారైందనమాట అంటే ఈయన మాటలలో విశ్వసనీయత లేకుండా పోయింది ఇవాళ మేజర్ చంక్ ఆఫ్ ది ఫార్మర్స్ ఆర్ టోటలీ అన్హ్యాపీ తర్వాత రైతులకు ఇస్తా అన్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ స్కీమ్ అట్టర్ ఫ్లాప్ అయింది మహిళలకు ఇస్తా అన్న భృతి ఇవ్వలేదు తర్వాత ఆడవాళ్ళకి స్కూటర్లు ఇస్తా అన్నాడు నిరుద్యోగ అన్నాడు అసలు ఏ వర్గం ఈనాడు హ్యాపీగా ఉంది చెప్పండి జరిపినటువంటి రిక్రూట్మెంట్స్లో కూడా చాలా తక్కువ వాళ్ళు ఎవరు చేసిపోయిన వాటికి ఈయన అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాడు తప్ప క్యాలెండర్ రిలీజ్ కదా సరే జాబ్ ఏ మాత్రం ఖర్చు లేని పనుల గురించి చాలా ఉదారంగా మాట్లాడతాడు మనము ఒక విషయం బా ఆనాడు జరిగిన లొల్లులలో ఫస్ట్ అంటే ప్రభుత్వం మారడానికి మేజర్ కారణాలలో ధరణి ఆగడాలు ధరణికి సంబంధించిన సమస్య వల్ల ఎనిమిది నెలలైనా ఐజిటిగానే ఉంది కదా కొత్త ధరణి చట్టం ఏదో తెస్తున్నామని చెప్పి ఒక ముసాయిదాని పెట్టారు ఇప్పటివరకు ఎనిమిది నెలలుగా ఏ సమస్య పరిష్కారం కాలేదు కదా అయిందా చెప్పండి నిరుద్యోగులకు సంబంధించిన ఏ విషయంలో ఏదన్నా జరిగిందా ఏమీ జరగలేదు కదా సో తాను ఏదైతే మేజర్ ఫ్లాగ్షిప్ వ్యవహారాలు ఉన్నాయో ఏ ఒక్కటి రిజాల్వ్ చేయకుండా ప్రభుత్వంలో మార్పు ఎక్కడ కనబడింది సో నిజానికి ఇంకా రైతులు ఏమైనా ఆలోచిస్తున్నారంటే వాడు లంగో దొంగో కానీ మనకైతే టైంకి రైతు పొందిచ్చేది ఇచ్చేది అనేటువంటి ఆలోచనలో ఈనాడు రైతులు పడ్డారు అసలు ఎక్కడన్నా ఒక్క చోట ఒక ఎన్నిక జరిగి ఉంటాయి అసలు ఇప్పటికీ ఒక లిట్మస్ టెస్ట్ కింద ఒక బై ఎలక్షన్ వచ్చినప్పుడు దాన నాగేందర్ మీద ఆయన మొన్న చెప్పాడు కదా ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది హైదరాబాద్లో ప్రతి గల్లీ తెలుసు అట్టా ఇట్ట అన్నాడు కదా మరి ఆ దాన నాగేందర్ మీదనే అంత క్రిటిసిజం ఉంది కదా ఆయనతో రాజీనామా చేయించి ఖైదరాబాద్లో నిలబెట్టు ఇప్పుడు ఎలక్షన్ లోకల్ బాడీస్ ఉన్నాయి కదా లోకల్ బాడీస్లలో ఎట్లుంటుందంటే అధికార పార్టీకి అనుకూలంగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి జనరల్గా ఎందుకంటే ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ వాళ్లకు అనుకూలంగా వాళ్ళు ఉంటేనే లోకల్ బాడీస్లో పంచాయతీలకు నిధులు అవి ఇవి వస్తుంటాయన్నమాట సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా రాజకీయంగా ఒక నిర్ణాయకమైనటువంటి స్టెప్ కాదు దాని బదులు ఒక బై ఎలక్షన్ జరగాలి ఒక పార్లమెంటుకు లోక్సభకో లేదా ఒక అసెంబ్లీకో బై ఎలక్షన్ జరిగి ఆ బై ఎలక్షన్ జనరల్గా అయితే అధికార పార్టీకి అనుకూలంగా జరగాల అట్లా బై ఎలక్షన్ అంటూ జరిగితే గెలిస్తే అప్పుడు మనం మాట్లాడవచ్చు అంతేగాని వాళ్ళు అంటారు ఇప్పుడు సికింద్రాబాద్లో మేము గెలిచాం కదా అని అంటారు సికింద్రాబాద్ ఈజ్ ఎ ఫ్లూక్ ఈవెంట్ ఎందుకంటే పంచాయతీ అక్కడ ఎమ్మెల్యే దాని గురించిన పెద్ద ఫోకస్ లేదు అప్పుడంతా లోక్సభ ఎన్నికల మీదనే ఉంది సందిట్లో సడేమియా అన్నట్టుగా ఆయన ఏదో గెలిచి వచ్చినాడు కంటోన్మెంట్ కంటోన్మెంట్ అంతే తప్ప ఇతరత్వ మీద అంటే పరిపాలనలో గణనీయమైన మార్పు లేదబ్బా ఎక్కడ ఏ పాజిటివ్ పాయింట్ మీకు కనపడదా అసలు రవ్ కూడా లేదు ఆన్ ది అదర్ హ్యాండ్ టోటల్లీ నెగిటివ్గా ఉంది పరిపాలన అసలు ఇవ్వాలి గనుక ప్రజాభిప్రాయం ఆయన ఆయన అన్నాడు కదా ఏమైనా రెఫరెండమ్ అన్నాడు నువ్వు చెప్పండి ఏ రాజకీయ విజ్ఞతతోని ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీకి ఎనిమిది ఎంపీ టికెట్లు వస్తాయి అరవై ఐదు అరవై నాలుగు మంది ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లే గెలుస్తారు చెప్పండి రాజకీయ విజ్ఞత రవ్వంతా ఉన్నా కానీ సికింద్రాబాద్లో నాగేందర్ కు టికెట్ ఇవ్వడానికి ఎవడైనా సమర్థిస్తాడా మల్కాజిగిరిలో సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి ఎవడైనా సమర్థిస్తాడా చేవెళ్ళలో రంజిత్ రెడ్డికి ఇవ్వడానికి ఎవడైనా సమర్థిస్తాడా చెప్పండి ఇవన్నీ కావాల్సి కేవలం బీజేపీకి సహకరించడానికి చేసిన నిర్ణయాల కాదా మెదకులు ఎట్లా ఓడిపోతారండి కరీంనగర్లో ఎట్లా ఓడిపోతారు అందరు శాసనసభ్యులు మనవాళ్ళు మనం ఓడిపోయినాం అంటే ఈజ్ ఇట్ నాట్ అన్ ఇండికేషన్ దట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ చెప్పండి అవును ఒక రకంగా డిస్మల్ పర్ఫార్మెన్స్ ఏమి లేదు అంత అవుతుంది ఇప్పుడు ఇక్కడ సమస్యలు ఉంటే పోయి అమెరికాలో తిరుగుతున్నాడు ఇన్నిసార్లు అమెరికాకున్నాడు ఎన్నికైనా పెట్టుబడులు ఎక్కడ ఏం పెట్టుబడి వచ్చింది ముఖ్యమంత్రి ఏం పెట్టుబడి వచ్చింది ఎవడైనా ఏడాది రెండేళ్ల పరిపాలన బాగా బ్రహ్మాండంగా చేసేసి ఓహో ఇది స్వర్గధామం అన్నటువంటి ఒక పేరు తెచ్చుకున్నాక పెట్టుబడలేకపోతాడు అంతేగాని నీకు ఉద్యోగం లేదు పోయి అప్పడుగుతా అంటే ఎవడిస్తాడు నీ ఉద్యోగంలో నువ్వు పర్ఫార్మెన్స్ చూపెట్టు ఫస్ట్ ఒక ఏడాది పరిపాలించి సుభిక్షంగా రాష్ట్రాన్ని నుంచి మంచి సుపరిపాలన అందించి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఇది పెట్టుబడులకు స్వర్గదామని అనే భావన ఏర్పడితే అప్పుడు పెట్టుబడి పెట్టేవాడు వస్తాడు నీ రాష్ట్రంలోనే రోజు అల్లకల్లోలమా ఎన్ని లొల్లులు ఇంత అవస్థలు అసలు లా అండ్ ఆర్డర్ ఏమైనా ఉందా ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి ఎంతమంది షెడ్యూల్ కులాల వాళ్ళ మీద ఎంతమంది షెడ్యూల్ తరగతుల వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి చెప్పండి ఏ మాట మాట మనము కూడా చాలా దారుణంగానే ఉండదు దారుణంగా ఉందా లేదా ఇప్పుడు మనము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాము ఇట్లనే ఉండిందా లా అండ్ ఆర్డర్ అక్కడ ఏదో సోషల్ మీడియాని అటాక్ చేసినా అది చేసినా అది కూడా చిట్ట చివరిలో చివరి లోపల కేసీఆర్ చెడిపోయినాడు కేసీఆర్ కొడుకు బిడ్డ వల్ల అంతకుముందు ఎంత బ్రహ్మాండంగా ఉండింది పరిపాలన ఒక రకంగా చెప్తే మనలో మాట అట్లా లేదు కదా ఇవాళ పరిపాలన అసలు మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేనంత స్థితిలో ముఖ్యమంత్రి అండి హోమ్ డిపార్ట్మెంట్ ఎవడన్నా ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకుంటాడా అంత ఇంపార్టెంట్ శాఖను పోని పెట్టుకున్నాడు అనుకుందాం మరి దాని మీద ఏమన్నా ఆయన కంట్రోల్ చేయగలడా దాని మీద ఏమన్నా శ్రద్ధ వహించగలడా అది సాధ్యం అవుతుందా చెప్పండి ఇంపార్టెంట్ అన్నీ ఏది లేకుండా అంటే ఎవరిని నమ్మడు ఎవరిని నమ్మితే ఏం జరుగుతుందో తెలియదు ఇది ఒక రకంగా ఆయనలో ఉన్న బలహీనత మెయిన్ ఏంటంటే బేసికల్లీ ఆరగెన్స్ ఈజ్ అరగంట్ ప్రిక్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు రాజకీయాలలో పరిణితి చెందలేదు ఎందుకు రాజకీయాల్లో పనికిరాడు అంటే ఏకపక్ష నిర్ణయాలు అన్ని సొంతగా మీరు అడ్వకేట్ కదా వస్తున్నాయి దగ్గర చాలా ఒక్కటి కాదు అసలు ఎన్నో వస్తూ ఉన్నాయి చూడ ఇది పెళ్ళికి వస్తుంది రేపటి రోజున ఈ ఈయన పోయిన తెల్లారి భూములకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని వందల వేలు వస్తాయి ఇవాళ ఇవాళ అసలు యాక్చువల్లీ సీమాంధ్రలకు స్వర్గధామం హైదరాబాద్ ఎన్నారా రెగ్యులరైజేషన్ విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ ఇది అసలు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళది కాదు ఇది ఓన్లీ సీమాంధ్రలో తెలంగా హైదరాబాద్ అసలు తెలంగాణ వాడికి నాకు చెప్పండి అబ్బా ఎంతమంది తెలంగాణ ఉద్యోగులకు అవకాశాలు వచ్చినాయి ఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ని ఏ రకంగా సమర్థిస్తాడు చెప్పండి ఒక మాట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మార్కులు వాళ్ళు ఎక్కువ దేహదారుఢ్యం చూపెట్టిన వాళ్ళు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం హైదరాబాద్లో ఉన్న సెట్లర్స్కి తక్కువ మార్కులకే ఉద్యోగం ఇవ్వడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు చెప్పండి ఇప్పుడు మాదిగల రిజర్వేషన్ విషయంలో ఇప్పుడే ఆర్డర్ చేసిస్తా ఇప్పుడే అమలు చేస్తా అన్నాడు మరి అది పట్టుదల అంటే ఏ కారణంతో అయితే నువ్వు జీవంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ని అమలు చేయలేవు అంటే అన్ని కోర్టులలో కేసులు వస్తాయి నేను అమలు చేయడం కష్టం అది అని అన్నాడు కదా అంటే తను డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలే కానీ వేరే వాళ్ళతో చెప్పించాడు మరి ఇప్పుడు మాదిగల విషయంలో కూడా ఇచ్చిన నోటిఫికేషన్లకి నువ్వు అనునయిస్తా అంటే ఎట్లా సాధ్యం అవుతుంది అది కోర్టులలో పోదా మాలలో ఇంకా గట్టే కొట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు రెంట్కి చేడ్డ రేవడైనాడు రేవంత్ రెడ్డి అటు మాలలు దూరం కొడుతున్నారు మాదిగలు దూరం కొడుతున్నారు మాదిగలు నమ్మలేకపోతున్నారు ఈయన మాటల్ని అంత పీర్ పీర్ మాటలు ఏదో ఒకటి చెప్తాడు ఈయన ఏం చెయ్యడు అని ఎందుకంటే ఈయన మాటలో విశ్వసనీయత లేకుండా పోయింది మాలలు ఏంది అరే మేము ఇంత గట్టిగా ఈయన వెనుక ఉండి ఈయనకు సపోర్ట్ చేసేసి ఇంత మద్దతుగా నిలబడితే ఈయన నిమిషాల మీద పార్టీ మార్చేసినట్టుగా మొత్తం మాదిగలను నెత్తికెక్కించుకున్నాడు అనేటువంటి బాధ వాళ్లలో ఉంది ఇప్పుడు మాల లీడర్స్ కూడా చాలా మంది మాతో మాట్లాడతారు కదా ఓకే వాళ్ళు చెప్తున్నారు ఈ రేవంత్ రెడ్డి నమ్ముకొని బతకలేం సార్ ఈయన అంతా అవుతుందే ఏ క్షణంలో ఎవరి తరఫున ఉంటాడో ఎవడు అయ్యేది తెలియదు అంటాడు ఈయన మొదటి భార్యతో బాగుంటాడు రెండవ భార్యతో బాగున్నాడు అసలు సంసారమే చేయడు అది ఈయన రాజకీయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం బై ఎలక్షన్ వస్తుందా గవర్నమెంట్ చేంజ్లో ఏమైనా మార్పు ఏమైనా ఉండే అవకాశం ఉందా ఎటువైపు వెళ్తుంది రాష్ట్రం అన్నది రాబోయే పరిపాలనను బట్టి మనం చెప్పగలుగుతాం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు